ఆదిపురుష్ నుంచి ఎన్నో అంచనాలతో ఎదురు చూసిన జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్ అయింది. సినిమాపై ఆల్రెడీ ఉన్న నెగిటివిటీని ఈ పాట కాంపెన్సేట్ చేస్తుందని ఎదురు చూసిన ఆడియన్స్ మరోసారి డిసప్పాయింట్ అయినట్టే కనిపిస్తోంది. మరి ఈసారి ఆడియన్స్ని నిరాశపరిచిన అంశాలేంటి? ప్రభాస్, కృతి సనన్ జంటగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ నుంచి ఫస్ట్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. పవిత్రమైన రామాయణ కథాంశం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ కి సంబంధించిన ప్రతి విషయం ఫస్ట్ నుంచి అంచనాల్ని పెంచేస్తోంది. ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో అంతకు మించి ఎంతో ఆర్భాటంగా రిలీజ్ చేసిన జై శ్రీరామ్ సాంగ్ ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేదు. స్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కి అసలేమాత్రం కనెక్ట్ కాలేకపోయింది. జై శ్రీరామ్ పాట మాంటేజ్ సాంగ్ అయినా కూడా లిరిక్స్ వైజ్ ట్యూన్ వైజ్ ఏమాత్రం ఇంప్రూవైజ్ చేయలేదు మేకర్స్. తెలుగు సాహిత్యాన్ని అసలేమాత్రం పట్టించుకోకుండా, భాషా ప్రాధాన్యత లేకుండా జై శ్రీరామ్ పాట ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. బేసిక్ గా ప్రభాస్ కోర్ తెలుగు హీరో. అలాంటి నేటివిటీ ఉన్న హీరో తెలుగుకి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచి సాహిత్య విలువలతో ఉన్న దేవుడి పాట ఇవ్వాలి, కానీ ఏదో ట్యూన్కి తగ్గట్టు పదాలు పేర్చితే దాన్ని పాట అంటారా అంటూ కాస్త ఘాటుగానే కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. జై శ్రీరామ్ అన్న కోరస్ తప్పించి పాటలో వినసొంపుగా ఉన్న వాక్యం కూడా లేదంటున్నారు జనాలు. రామాయణం అంటే ఆషామాషీ కాదు, సంవత్సరాల తరబడి హిందువులకు ఓ పవిత్ర పురాణం. అలాంటి రామాయణాన్ని తెరకెక్కించేటప్పుడు కాస్త ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి, కానీ ట్రెండ్కి తగినట్టు క్యారెక్టర్ లుక్ మార్చేస్తే మర్యాదగా ఉండదంటూ ఆల్రెడీ ఆదిపురుషుని తిట్టిపోస్తూనే ఉన్నారు జనాలు. ఫస్ట్ ట్రైలర్తో జనాల చేత బాగా తిట్టించుకున్న ఓమ్రౌత్ సెకండ్ ట్రైలర్తో కాస్త జాగ్రత్త పడ్డట్టే కనిపించాడు. రామాయణం అంటేనే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణాసురుడు. అయితే ప్రభాస్ ఆదిపురుషులో మాత్రం ఓన్లీ రాముణ్ణి మాత్రమే హైలైట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు సీత, హనుమంతుడు, అసలు లక్ష్మణుడైతే లెన్స్ పెట్టి వెతికితేనే కనిపిస్తాడు. ఇక స్టార్టింగ్ నుంచి విపరీతమైన నెగిటివిటీ ఫేస్ చేస్తున్న రావణాసురుడైతే అవసరమైతే తప్ప ట్రైలర్ లో కనిపించనివ్వడం లేదు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన జై శ్రీరామ్ పాటలో అయితే కనీసం ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు రావణాసురుడు. ఈ పాట కోసం ముంబైలో లైవ్ కాన్సర్ట్ పెట్టి మరీ హడావిడి చేశారు టీం. కానీ యాజ్ యూజువల్ జై శ్రీరామ్ పాట తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందంటున్నారు జనాలు.